Hi friends, welcome back to our channel. Iroj chesete nenu oka important video anamata. Important kada information video. Endante na growth scan ki ellanani meeku last vlog lo cheppan kadandi. So na growth scan lo meeku kuda chupiddam ani nenu anukuntunnanu. So clarity ga cheptanu. అంటే గ్రోత్ స్కాన్లో ఇంపార్టెంట్గా ఏమి ఉండదు, అంటే బేబీస్ ఎలా ఉన్నారు గ్రోత్ అవి తప్పించి హార్ట్ వెయిట్ అండ్ వెయిట్ అడిగారు కొంచెం మంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డెలివరీ డేట్ ఎప్పుడని అడిగారు. సో అలాంటికి ఇంకా నేను నార్మల్గా చూపించేస్తాను, ఒకవేళ నాకు డెలివరీ అవ్వలేదు ఇంకా, బట్ అయినా కూడా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కానీ నచ్చుంటేనండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ చాలామంది లైక్ అయితే అసలు చేయట్లేదు, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఓకే, లెట్స్ గో టు వీడియో. ఇదైతే నా హాస్పిటల్ రిపోర్ట్, ఇప్పటిదాకా చూపించుకున్న రిపోర్ట్ అండి. నేను గ్రోత్ స్కాన్ అయితే నేను 2 డేస్ బ్యాక్ చేయించుకున్నాను, మీకు బ్లాగ్లో కూడా చెప్పాను, హాస్పిటల్ విజిట్ కూడా మీకు చెప్పాను కదండి. సో ఇదన్నమాట పేషెంట్ నేమ్. నేనైతే సన్రైజ్ స్కానింగ్ సెంటర్లో తీయించుకున్నాను. రాజమండ్రిలో ఎవరిని ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇదైతే అబ్నార్మలిటీ అల్ట్రాసౌండ్ అనమాట, సారీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండి. సో ఇక్కడైతే నేనైతే టోటల్గా చెప్పాను, జస్ట్ ఇంపార్టెంట్గా చూపిస్తాను. ఇక్కడైతే ఫెటల్ మూమెంట్స్ ఆర్ యాక్టివ్ అనేసి ఆర్ నార్మల్ అని చెప్పేసి ఉంది, అంటే ఇద్దరు బేబీస్ నార్మల్గా యాక్టివ్గా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు అని. ఒక ప్లజెంట పొజిషన్ వచ్చేసి ప్లజెంట ఇస్ ఫోన్, ఒకళ్ళేమో యాంటీరియర్ అండ్ ఇంకొకళ్ళేమో పోస్టీరియర్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని అది బేబీ హెడ్ అండ్ బీపీటి అంటే అవన్నీ లెన్స్ అనమాట, అది ఎంత ఉన్నారు అని బేబీ లెంత్ 77 78 ఒక్కలో ఒక అంటే ఇద్దరు ఒక్కలా లేరనమాట. ఎవరైనా ట్విన్స్ గ్రోత్ అయ్యే కొంది మనకి కొంచెం మంది కొంచెం ఒకళ్ళు ఎక్కువ ఉంటారు ఒకళ్ళు తక్కువ ఉంటారు. సో అలాగే నాలో కూడా ట్విన్ ఏ ఒకలా ఉంటే ట్విన్ బి స్కాన్ ఇంకొకలా ఉంది. సో వీక్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, ఒకళ్ళు 29 ఒకళ్ళు 30 అలా ఉన్నాయి. అండ్ నా ఈడి డేట్ వచ్చేసి డెలివరీ డేట్ కూడా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫెటల్ వెయిట్ అడిగారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఫెటల్ వెయిట్ వచ్చేసి 1530+23.0 grams అనమాట, 230 grams. తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్విన్ బి స్కాన్ అదే వెయిట్ 244 grams అనమాట, అంటే 1625 కన్నా లో 244 తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము అని వెయిట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మర్చిపోయాను, ఫెటల్ హార్ట్ రేట్ బీపీ ట్విన్ ఏఎంఓ 164 బీపీఎం రెగ్యులర్. నెక్స్ట్ వచ్చేసి ట్విన్ బి వచ్చేసి 144 బీపీఎం అని ఉంది. ఇక్కడ ఇంప్రెషన్స్ అంటే ఎలా ఉంది, ఇక్కడ అన్నీ స్కాన్ తీశారు కదండి అవన్నీ ఎలా ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఇక్కడ ఇంప్రెషన్ ఇస్తారు. ట్విన్స్ జెండర్స్ ఆఫ్ 30-31 వీక్స్ ఆఫ్ కన్సెషనల్స్ ఇస్తారు. సో ఇదంతా ఇదే జస్ట్ ఇదే చూపిస్తాను, క్లారిటీగా అయితే అన్ని చెప్పట్లేదండి. మీరు అనుకోవచ్చు క్లారిటీగా ఏం చెప్పలేదని, బట్ నేనేదో చూపించాలి అన్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను, అంటే అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. నా టీఫాస్ కానీ అయితే నేను ఫుల్గా చూపించలేదు. సో ఇదన్నమాట నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్.
సో నేను దీంట్లో మెయిన్గా ఏం చెప్పానంటే వెయిట్ అండ్ హార్ట్ బీట్ అండ్ బేబీస్ ఎలా ఉన్నారు అంతే. ఇంకా మెయిన్గా నేను ఇంపార్టెంట్గా ఏమి పూర్తిగా ఏం చదివి చెప్పలేదు. నా డెలివరీ అయ్యాక నేను మొత్తం నా రిపోర్ట్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను మీతో. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.